కావాలని, ఉల్లాస వాటి కోసం కుట్టాలని చెప్పి నిత్యం పాటుపడే మీ అందరికీ పేరు పెట్టిన నమస్కారం. దీంట్లో బ్రహ్మాండంగా కొట్లాడండి, మొత్తానికి కోర్టు పరంగా తెచ్చింది ఆర్డర్. విషయం మాట్లాడుకుంటే ఎన్ని సమస్యలు చెప్పుకున్నా, ఎన్ని గంటలు మాట్లాడినా ఉండవదు. కానీ ఇక్కడంతా పార్టీల పరంగా వచ్చింది కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళు 2 నిమిషాలు 5 నిమిషాలు చెప్పాలి కాబట్టి నేను నా అభిప్రాయం కూడా చెప్పేదామని వచ్చిన యాక్చువల్గా. తర్వాత తండ్రి పేరు ఎంత సత్యమో ఈ 3 పేర్లు అవ్వడం అంత సత్యం. ఇటు సిగ్గుపడదు కూడా ఏం లేదు. అంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులాలు లేని అంతరాలు లేని సమ సమాజం వస్తాయని చెప్పి కళ్ళు కన్నమాట వాస్తవం కావచ్చు. ఎందుకంటే ఆ సకల సమస్యలకు ఆనాటి వలసవాడుదే కారణం అని చెప్పి భావించుండొచ్చు పవన్ గారు, కళ్ళు కన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనటువంటి గొప్ప లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాన్ని అందించిన మహానాయకుడు కాబట్టి ఈ దేశంలో ఇవన్నీ పోతాయని అనుకున్నారు. కానీ 77 సంవత్సరాల తర్వాత అనేక రాష్ట్రాలలో మనం చూస్తున్నాం అనేక కులాలు మమ్మల్ని బీసీలో కలపండి, మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించండి, మమ్మల్ని ఎస్సీలో గుర్తించండి అని చెప్పారు. నేను ఎస్సీలో అభివృద్ధి చెందడం నేను ఓపెన్లోకి వస్తాను, నేను బీసీలో అభివృద్ధి చెందిన ఓపెన్లోకి వస్తున్నాను అంటే కూడా కులాలు కనుమరుగు కాలే, అంతరాలు తగ్గలే, తగ్గక పోగా రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ ఇంకింత పెరుగుతుందన్నమాట వాస్తవం. కులాలు అనేక కులాలు కిందికి వస్తున్నామని కూడా వాస్తవం. ఎస్సీలకి కొన్ని, ఎస్టీలకు కొన్ని, బీసీలకు కొన్ని. అందువల్ల సంఖ్య రోజు రోజు పెరుగుతుంది తప్ప, ఇంతకుముందు తెలంగాణ వర్తింపడి స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పినప్పటికీ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గుడైతే ఇక్కడ లేదు. ఎవరి కింది జాతుల జనాభా పెరుగుతుంది తప్ప తగ్గుడైతే లేదు నాకు తెలిసి. ఇప్పుడు మేము ఈ మధ్య కాలంలో దృష్టి పెడుతున్నాము, ఒకటే కులం ఈ దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులంగా ఉన్నది. ఇక్కడ ఒక ఓసీబీ లేదు ఒక కులం, ఆంధ్రకు పోతే బీసీలో ఉన్నది, మహారాష్ట్ర పోతే ఎస్సీలో ఉన్నది. ఇక్కడ చాలా ఫార్వర్డ్ కులం అది, అంటే మామూలు ఉన్నది కాదు, వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ ఓసీలో ఉన్న కులం ఇక్కడ కర్ణాటక పోతే బీసీలో అయింది. మొత్తం తెలంగాణ ఆంధ్రలో ఓసీలో ఉన్న కులం మనం ఏదైతే పట్టున్న కులం అని అంటామో చాలా గొప్పగా లీడ్ చేస్తున్నాయి, సంపద అంతా ఆ దగ్గర ఉన్నాయంటూ వాళ్ళకి అక్కడ పోగానే బీసీలు అయిపోయిన వాళ్ళు. అంటే దేశంలో గమ్మత్తైన విషయం ఏంటంటే ఒకటే కులం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పరిణిస్తామట వాస్తవం. అంటే ఆ రాష్ట్రాలు ఆ కులం మైనార్టీలో ఉండి వాళ్ళు ఏ మాపింగ్ చేసుకుంటారో, వాళ్ళు ఎట్ట గుర్తించారో, వాళ్ళు బీసీలో గుర్తించు. కాబట్టి ఇది కొంచెం జటిలమైన సమస్య. దీని మీద అనేక రకాల చర్చోపచర్చలు మళ్ళీ జరుగుతుంది తప్ప, మళ్ళీ మీదమైన జరుగుతుంది తప్ప దీని మీద ఒక క్లారిటీ మనం ఇవ్వాల్సిన అక్కడైతే ఉన్నది. తప్పకుండా మనమే ఇవ్వాలి. ఏ ప్రభుత్వాలు నాకు తెలిసి ఏ ప్రభుత్వాలు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ఆస్కారం లేదు మీకు తెలుసు. వాళ్ళు ఎంత మేరకు ఏంటంటే ఈ ఓట్ల కోసం ఇస్తారు తప్ప, ఆ పూటకు మళ్ళా తృప్తిపరచడానికి చేస్తారు తప్ప, ఎలక్షన్ ఓరియంటెడ్ పవర్ ఓరియంటెడ్ దాంట్లో ఉంటే తప్ప ఇవి నిజంగానే ఈ జాతరకి జరిగింది దీన్ని రెట్టిఫై చేయాలనే కాన్సెప్ట్ ఉన్నట్టు కాదు మీకు తెలుసు. ఇంతకు నేను కేసీఆర్ గారిని అంటే టీఆర్ఎస్ పార్టీ కూడా ఉండొచ్చు నాకు తెలియదు, కానీ వాళ్ళు అన్నారు ఎట్లా మాట్లాడే తెలంగాణ ఉద్యమంలో మా రాష్ట్రం వీకర్ సెక్షన్ స్టేట్ అది ఇదని చెప్పిండు. వారాధ్వరణ కదా పోయింది, వారాధ్వరణ పోతే కనీసం వాళ్ళ ఉన్నదాన్ని కూడా తెచ్చేయలేకపోయింది. ఉన్నదాన్ని లేని దాన్ని పక్కన పెట్టు, ఉన్నదాన్ని కూడా తెచ్చేటటువంటి నిస్సాయతలో ఉండే మనం చూసినాం. అందువల్ల ఎక్కడో కాడ తప్పకుండా ఇవాళ సత్యంగోడు 2018 నుంచి కాన్స్టాంట్గా నిర్విరామంగా పోట్ కొట్లాడితే తప్ప హైకోర్టు ఇచ్చింది తప్పకుండా మీకు చేస్తా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ నాకు తెలిసి సార్. దేశవ్యాప్తంగా ఏమైద్దో అవి ఆ మేధావులకు వదిలి పెడదాం, పెద్దలకు వదిలి పెడదాం, కానీ రాష్ట్రంలో మాత్రం తప్పకుండా జరగాల్సిన అక్కడైతే ఉండదు. ఇది ఈ రాష్ట్రం తెలంగాణకి ఇది, ఈ ఆంధ్రప్రదేశ్కి ఇది, ఈ కర్ణాటకకి ఇది, మా దగ్గర కులాలకి ఇవి, మా దగ్గర జనాభాకి ఇంత, దాంట్లో ఎస్సీల జనాభా ఇంత, బీసీల జనాభా ఇంత, తప్పకుండా ఇండికేట్ చేయాల్సిన, డిమార్కెట్ చేయాల్సిన తప్పకుండా ఉన్నది.